वेलकम टू राजू क्रिएटिव्स द लाइफ ऑफ ओंगोल कैटल्स ओंगोल जाति पशु पोषक परिचय नैन सो आ क्रम वीडियो वीडियो ने पूर्ति चूँ वीडियो सुदीर्घ अनुभव ओंगोल जाति पशु पोषक श्री काटम पेद्दिरेड्डी गारिनि परिचय काटम वारीपल्ली ग्राम कुरिचेडु मंडल प्रकाश जिल्ला इधर चूसद सो वार इंटिकि वेल्दाम वारि तो आनाटि पोटील विषयालु आनाटि एद्दुल पोषण ఇలాంటి అనేక విషయాలను చర్చించడం జరిగింది సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి తర్వాత మీ లైక్స్నే ఉండి మీ సపోర్ట్గా కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి మీ కామెంట్స్ని తెలియజేయండి ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కాటం పెద్దిరెడ్డి గారు కాటవారిపల్లె కురిచేడి మండలం ప్రకాశం జిల్లా నమస్కారం అండి పెద్దిరెడ్డి గారు మీరు ఎద్దుల్ని ఒంగోలు జాతి ఎద్దుల్ని ఎన్ని సంవత్సరాలుగా పెంచుతున్నారండి 15 సంవత్సరాలు అయ్యింది 15 సంవత్సరాలు పెంచుతున్నారా అంత ముందు ఏమైనా పెంచారా అంత ముందు కూడా ముందు 30 సంవత్సరాలు అవుతుంది 30 సంవత్సరాల కింద పెంచారు అప్పుడు పోటిలో పాల్గొన్నారా 30 ఏళ్ల కిందట పోటిలో బాగా దమ్మానగుతున్నాం ఎక్కడెక్కడ పాల్గొన్నారు అప్పుడు 30 ఏళ్ల కిందట అప్పుడు ఇక్కడ ఎల్గొన సమ ఒకటి ఆ మాది పట్టపాడ ఒకటి ఆ కొండకొర అయిన అక్కడ ఆ ఆడ ఒకసారి మూడు సార్లు వెళ్ళాం అప్పుడు ఆ మూడు ఫస్ట్ అప్పుడులో 30 ఏళ్ల కిందట అప్పుడు మీ మీ సమయంలో అంటే మీ ఆ రోజుల్లో పని ఎట్లా జరిగేది ఆ పని పెద్ద బాండది ఆ పారుకి పోవటమే ఎంత ఊరుకు పోయినా ఆ కోట్లు ఏం లేవు కోట్లు ఏం లేవు రోడ్ల మీద రోడ్డు మీద పెట్టేవాళ్ళు అప్పుడు అంటే ఎట్లా అప్పుడు టైం ఏం ఉండేదా టైమే ఎంత టైం అప్పుడు కూడా 15 నిమిషాలు టైమే ఆ ఎద్దుల సైజు సైజు లెక్క ఉండదా బండ సైజు లెక్క సైజు లెక్క ఎద్దుల సైజు లెక్క 60 ఎంగనాలకు లోపు అరవై లోపు ఒక సైజు అరవై పైన ఒక సైజు మీరు మీ దగ్గర ఏ సైజు ఎద్దులు ఉన్నాయి అప్పుడు అరవై సైజు ఎద్దులు ఉన్నాయి అప్పుడు మహానంది ఏమైనా పాల్గొంటారు ఆ టైంలో అప్పుడే మనం పోవాలి మహానందికి పోయాం మహానంది పొట్లపాడు పొట్లపాడులో పాల్గొన్నారు అప్పుడు పొట్లపాడు పాల్గొన్నాడు ఒకటి మరి కొండకొర స్వామిని ఇక్కడ ఆడవ సాట మీ రోజుల్లో పోటీలు అప్పుడు అట్లా మీకు అంటే ఎలాంటి బహుమతులు ఇచ్చేవాళ్ళు అప్పుడు మనకి ఎండి కప్పులు ఇస్తారు ఎండి కప్పులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఏమి ఇచ్చేవాళ్ళు కదా డబ్బులు ఏమి లేదు ఎండి కప్పులు వరకే అది అంత తోలమో రెండు తోలాలు మూడు తోలాలు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ వరకు ఏమి లేదు అప్పట్లో అప్పుడు మీరు ఎద్దులు పెంచేటప్పుడు మీకు ఎలాంటి దాణ పెట్టేవాళ్ళు మీ టైంలో అప్పుడు దాణ మనం ఒలవలే ఒలవలే అప్పుడు కూడా ఒలవలే ఒలవలు బెల్లము సో మీరు 30 సంవత్సరాల కిందట ఎద్దుల పోటీలో పాల్గొన్నారు అప్పటికి ఇప్పటికి తేడా ఏంది ఇప్పుడు తేడా అంటే ఇప్పుడు కథ వేరు అప్పుడు కథ వేరు ఏంది కథ అంటే ఇప్పుడు ఏమో బండలు చిన్న బండలు సైజు ఇప్పుడు పెద్ద బండలు అయ్యి పది పది 20 క్వింటాల బండ అది తేడా చిన్న బండలు లేవు అప్పుడు అప్పుడు చిన్న లేవు ఒకే బండ ఒకటే బండ రోడ్డు కనిపెట్టి కొట్టమే వరకు పోయినా ఎవరు ఎక్కువ దూరం లేదు వాళ్ళు ఎద్దులు ఇంకా 60 లోపు ఒక సైజు 60 తర్వాత ఒక సైజు 60 దారితే 66 సైజు వాడింది 7 సైజు ఏదోకి ఇంకా వయసుతో సంబంధం లేదు వయసు సంబంధం కాదు ఎద్దుల వయసు పళ్ళు ఏం సంబంధం లేదు తొమ్మిది ఏళ్ల కింద మనకు ఒక్కడ కూడా ఎదురు కాలలా ఒక్కడ కూడా మాట్లాడలే పులిదల పులి వచ్చిందంటే బిత్తర పోయి జనం కూడా పులి ఎందుల పులి మీద మనం ఎద్దులు మన ఎద్దులు అప్పుడు ఎద్దిరెడ్డి ఎద్దులు వస్తున్నాయంటే ఎవడు కూడా వస్తా పోసారు 37 గాలు గోనుగొల్ల పోయినావు ఫస్ట్ మనయే 37 గంటల కూడా జిల్లాల నాగేళ్ళి పోటీ చేసాడు కానీ చాలా పాంబు వారాడారు జిల్లాల నాగిరెడ్డి గారు వాళ్ళ కాలే వాళ్ళు 37 తోలి మన 4200 తోలి జిల్లాల నాగిరెడ్డి గారు కూడా క్రాస్ చేశారా క్రాస్ చేయాలి మళ్ళా మనమే మనమే ఫస్ట్ అదే మీరే మనమే తోలి 3700 తోలి ఇంజాడు క్రాస్ చేస్తాడు మళ్ళా అదే మీదే మీదే హైయెస్ట్ హైయెస్ట్ మంది నాగిరెడ్డి గారు కూడా క్రాస్ చేయాలి ఎద్దుల్ని అప్పుడు అమ్మా తర్వాత ఇంక మళ్ళీ మళ్ళీ కొన్నా మళ్ళీ ఇది కాదని నేను పొత్తి చేసాను నాగయ్య నేను అప్పట్లో మళ్ళీ దోళ్ళకు పోయి ఆమోదం మానుకోలే చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం మళ్ళీ ఇప్పుడు మధ్యలో 10 సంవత్సరాల గ్యాప్ ఎందుకు వచ్చింది మరి మీకు ఇప్పుడు మానుకున్నాం మేము కూడా అప్పుడు ఏదో తెలతారా కూడా తొలి 30 సంవత్సరాల కింద మళ్ళీ ఏదో పిచ్చి మళ్ళీ మళ్ళీ ఒక దెబ్బ వేసాం గట్టి కాదు ఇప్పుడు మళ్ళీ ఎన్నాళ్ళ నుంచి పెంచుతున్నారు ఇప్పుడు మళ్ళీ అప్పచం 10 ఏళ్ళ నుంచి అప్పచం పెంచుతున్నాం కంటిన్యూగా 12 ఏళ్ళ నుంచి
ఇప్పుడు ఎద్దులు ఏ సైజులో ఉన్నాయండి? ఇప్పుడు ఆరు మంట సైజులో అయిపోయింది. ఆ ఇంకా సేద్యంలోకి పోవాలి ఎవరు అందుకే కట్ల. అదే ఒక సంవత్సరం ఆపుతారు. ఒక సంవత్సరం ఆపుదామని ఆశ. బేటాలు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు మరి అప్పుడు పెద్ద బండ అంటున్నారు మీరు పోటీల్లో అప్పుడు మీరు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అదే సైజు బండ కట్టేవాళ్ళ ప్రాక్టీస్ కి అదే బండ కట్టేవాళ్ళు మరి మీకు బంతికుళ్ళు ఇసుక పత్తాలేసి దాని మీద కట్టేది అనమాట ప్రాక్టీస్ చేసేటప్పుడు ఊర్లో రోడ్డు మీద కట్టేది. ఏమేసేవాళ్ళు బండికి? బండి మన పరమాలేసి కర్రలు కొట్టి తగిలిచ్చి ఈ రకంగా తగిలిచ్చి మూల్చేది తాడు వేసి కట్టేది ఇంకా కట్టి చాలుతుంది. వాటిపై ఇసుక బస్తాలు వేసి ఇసుక బస్తాలు ఐదు బస్తాలు వేసినప్పుడు అంటే అప్పుడు అందరి దగ్గర బండ్లు ఉండేవి కాదు కాబట్టి అప్పుడు లేవు అసలు మన ఏరియాలో లేవు ఆ పట్టపల్లి బండ్లు ఒక్కడ తప్ప ఆ బండి ఆడదాం కొత్త అంత బండ వచ్చేది కాదు. సో అప్పుడు బండ్లు అందరి ఊళ్ళో ఉండేవి కాదు కాబట్టి అట్లా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఓకే అండి. సో ఎద్దులు అప్పుడు మీరు పెంచే కాలంలో ఎద్దుల ధర పెరిగి ధరలకి ఇప్పుడు ఎద్దుల ధరలకి చాలా తేడా ఉంది. ఎక్కడ తేడా అయ్యాలి ఆడ 10 లక్షలు అంటే 15 లక్షలు అంటే 20 లక్షలు అంటే అవన్నీ మామూలుగా ఉంది అయ్యాలా ఆయాలే ఉంది 30 వేలు అమ్మింది తీర్చింది కూడా మంచి జత కూడా 30 వేలు 30 వేలు అమ్మింది నేను. సో చిన్న దూడలు కొనాలంటే అప్పుడు ఎంత ఉండేదండి? అప్పుడు ఎంత 7 వేలు 8 వేలు మంచి దూడలు అయితే వచ్చాయి దూడ 1.5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు 15 లక్షలు పోయింది రెండు మాటది గెత్తని ఇయ్యలేదా? ఇదిలో పెంచేటప్పుడు ఆ రోజుకి ఈ రోజుకి సారథులు ఉన్నారు కదా డ్రైవర్స్ ఉన్నారు అప్పుడు డ్రైవర్లకి జీతాలు ఇచ్చేవాళ్ళు అప్పుడు కూడా అప్పుడు జీతాల పాడ అప్పుడు ఎంతమంది రామంటే అంతమంది వచ్చేది డ్రైవర్లు ఓరకనే వచ్చేవాళ్ళు ఓరకనే వచ్చేది తోలడానికి ఇవాళ లేదు ఇవాళ జీతం ఇస్తేనే ఇవాళ జీతం ఇచ్చేనాడు 500 ఇచ్చే అతడు వేట ఇవ్వాలంటే 500 ఇచ్చేనే నేను కంపల్సరీగా ఇవ్వాల్సిందే తప్పదు. సో మీరు ఆ రోజుల్ని చూశారు ఈ రోజుల్ని చూస్తున్నారు ఆ రోజుల్లో పోటీల్లో పాల్గొన్నారు ఇద్దరిని పెంచారు ఇప్పుడు కూడా పెంచుతున్నారు అప్పటికి ఇప్పటికి తేడా ఏందండి? ఇప్పుడు తేడా ఏముంది బాగానే ఉంది ఇప్పుడు కూడా మనకేం ఇబ్బంది ఏం లేదు దేవుడు ఇచ్చిన కాడికి దేవుడు ఏదో మనకి ఇష్టం ఉండదు పోతుంది. మీ టైంలో అంటే 30 ఏళ్ల కిందట ఎద్దుల పందాలు జరిగేటప్పుడు పోటీల్లో పాల్గొనేటప్పుడు ఎద్దుల వెంట ఎంతమంది ఉండేవాళ్ళు? 20 మంది 15 మంది వస్తారు ఎద్దులు తోలడానికి. ఆరుగురే ఎవడైనా ఆరుగురు ఏడుగురు అప్పుడు కూడా ఆ రూల్ ఉందా? అప్పుడు ఆ రూల్ లేదన్నారు ఎవరంటే తోలడానికి ఏం లేదు ఆరుగురు ఏడుగురు అప్పుడైనా తోలేదు కర్రలు పెట్టి కొట్టేవాళ్ళంట అప్పుడు ముళ్ళు కర్రలు పెట్టి కూర్చోవాళ్ళంట కొట్టడం అటు కొట్టడం ఇటు కొట్టడం అప్పుడు అది జరిగింది. సో ఇవన్నీ మార్చారు రూల్స్ పెట్టారు ఇప్పుడు ఇప్పుడు అట్ట కొట్టడానికి ఏం లేదు కంట్రోల్. సో మీరు అప్పుడు ఎద్దుల్ని కొట్టేవాళ్ళ బాగా ప్రాక్టీస్ చేసేటప్పుడు కొట్టేది అప్పుడు మనం కూడా తోలేదు అప్పుడు నేను కూడా అప్పట్లో కొట్టి ప్రాక్టీస్ చేసేవాళ్ళు బాగా కొడుతుండేవాళ్ళు మీరు కూడా బాగా కొట్టలేదు కొట్టకూడదు అంటే ఇప్పుడు అప్పుడు అప్పుడులా కర్రలు పెట్టి కొట్టట్లేదు ఇప్పుడు అసలు మాట్లాడే పనే లేదు. మరి అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది? అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది అప్పుడు కానీ ఇప్పుడు అదేముంది మొద్దుపని ఇది ఒక పని ఎద్దుల్ని ఇప్పుడు కొట్టకుండా మంచిది మంచిది కాకుండా ఇడిచినోడు పనివాడు పోటీల్లో పాల్గొన్నారు కదా 30 ఏళ్ల కిందట ఆ ఎద్దులతో వ్యవసాయం కూడా చేశారా? వ్యవసాయం కూడా చేశాను ఖాళీ టైంలో వ్యవసాయం బాగా మునంగా చేసాను వ్యవసాయం బాగా చేసేవాళ్ళు చేసే ఎనిమిది చిక్కి కట్టింది బండ వ్యవసాయం బాగా చేసిన ఎద్దులు బండ బాగా తోలుతాయా? బాగా తోలుతాయి వ్యవసాయం చేసిన ఎద్దు బాగా తోలుతుంది తోలిద్ది. సో చిన్నప్పటి నుంచి దూడలు తెచ్చి వాటికి బండలు కట్టి లాగిచ్చి పోటీల్లో పాల్గొనడం బెస్టా లేదంటే దూడలు తెచ్చి బాగా వ్యవసాయం చేపించి వ్యవసాయంలో బాగా నలిగిన తర్వాత బండ కట్టడం బెస్టా? వ్యవసాయం చేసి కట్టేదే బెస్ట్ ఎప్పుడైనా అది బాగుంటది ఎద్దు తగలగా బాగా శాంతిగా ఉంటది బాగా తయారైద్ది బాగా ఎదిగిద్ది బాగా ఓరక మేపినకో కట్టాలతో ఉంటుంది కట్టాలతో అయిపోద్ది గుడ్ అది మంచి మంచి విషయం. అది పెద్దిరెడ్డి గారు మీకు అంటే మీ ఎద్దులను ఈ పోటీల్లో అంటే మీరు చిన్నప్పటి నుంచి పాల్గొంటున్నా అంటే మీ తండ్రి గారి టైం కూడా ఉందయ్యా? మా తండ్రి కూడా ఉంది ఆయన కూడా అట్లా పోటీలో పాల్గొన్నారా? ఆయన ఉండదు కానీ అప్పటికేం లేదు ఆయన వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేసేది నేను వచ్చిన పూర్వం గ్రామాల్లో ఆంబోదు ఊరికి ఒక ఆంబోదు ఎద్దు ఉండేది ఉంటుంది
अभी दाने वाले मंच मं ऊर्जो आवल की मंच दोड़ पुटाई मंच गिता पुटाई सो इपड़े आमबदे मरी इन आवल पेवा योड़ वाटे एट्ला इंजक्षन सो मं पाइंट मैं पाइंटा इंजक्षन चेयट वाल पुटे दोड़ बहुत सहजना आम बोत तो कट्ट वाल मंच दोड़ पड़ता सहज कटिस्ते मंच दोड़ पुटे अब सो इन इंजक्षन द्वारा पुटे अंटर सो इंजक्षन द्वारा पुटन दोड़ अंत बल्कि ओके इपड़ी चेना टाइम चयस युवक उ ग्रामा आमबोत यूल बे उ इपड़ी तग्पोना इपड़े कारण चुनाव सागर इपड़ सागर इपड़ सा अब तेड़ अंत अब पूर्व ग्रामाल मान्याल देवड़ मान्याल बीड़ भूमल गड्डी भूमल इपड़ी प्रभुत्व आधीन मेत ले आवल की बीड़ भूमल गड्डी भूमल मत पोला पेदिरेड्डी गारु कदा अब अंटे 30 संवत्सराल किंदट आ एद्दुलु पेंचडं वल्ल अप्पुडु मीकु लाभं एमैना उंदा लाभं पंद्याल पोटिल्लो पाल्गोनाली गेलवाली सर अब पोटो मन की आदाय मूल इष्ट तो प्रेम तो पेर कोसम मंदिर आदल भ्रम तो पोटो पागने पोटो पागने सो वाट अंत आदाय यदी वाट अम्मकोटों अद व्यापार टाइप मंच यदू तैयार वाट अम्मटने जो सो दा अपड़की इपड़की तेड़ आनंद मरी दीन वाल यदूल जाति यदू खरीदा व्यवहार चाल मंद मरी इन रैत मार्ग बहुत अच्छा युद्धवा అయ్యి వననాళ్ళు వ్యాపారం తోలేయి అయ్యి ముసలి అయిపోయిన దాకా ఉంచుకునేవాళ్ళు తోలినాళ్ళు తోలేయి చివర్దాకా ఉంచుకునేవాళ్ళ అంటే చివర్దాకా ఉంచుకునేది మరి ఇప్పుడు కొంచెం ముసలి అయిపోతే అమ్మేస్తున్నారు ఇప్పుడు కోతకమ్ముతున్నారు కోతకమ్ముతున్నారు అది చాలా బాధాకరమైన విషయం అసలు అది తప్పు అమ్మకూడదు అంత కూడి దంగాల అది దక్క మరి కానీ ఇప్పుడు అప్పుడు దాకా ఎవరు మేపట్లా ఉంచుకోట్లా భారంగా అనిపిస్తుంది ఇప్పుడు ఏంది ఒక టెక్నికల్ లాభం వచ్చింది 4 లక్షలు వచ్చింది మరి కోదాం చేసుకుందాం ఇంకా 10 రూపాయలు వస్తాయి అనే టెక్నికల్ అన్నమాట ఇప్పుడు అప్పుడు ఆ ఎద్దుల్ని పెంచుకొని ఇంట్లో ఒక భాగం లాగా వాటితో వ్యాపారం చేసుకుంటా బండి కట్టుకుంటా బండి తోలుకుంటా మేత ధాన్యం వరి గడ్డి అన్ని ఇంటికి తోలుకుంటా అన్ని ఎద్దులతో పని చేసుకునే వాళ్ళు ఆ ఎద్దుల్ని పెంచేవాళ్ళు చివర దాకా తోలినాలు తోలేయి మొసలి అయిపోయిందా ఉంచుకునేవాళ్ళు తర్వాత వాటిని అట్లే మొసలి అయిపోయాయి ఏదే ఎద్దుని 15 లక్షలు కడిగింది ఇన్ని మైల్ దాన్ని ఈ ఎద్దున 15 లక్షలు కడిగారా దాన్ని ఇలేదా మీరు ఎవరికి ఇచ్చారు మరి దాన్ని కుప్రావూర్ శ్రీనని తోట శ్రీనివాసరావు గారికి ఇచ్చారు కుప్రావూర్ అంకా సచ్చి పైనిపోయింది
బాగా లాగిందా? అసలు లాగేదండి, ఎదురుందా? అసలు ఏ ఎద్దులు వచ్చినా అసలు లేదుగా. డిపాజిట్ కూడా దక్కింది లేదు. ఎవడు చేయాలి? 70 పైన తోలింది. ఆయన దగ్గర పోయిందా ఎద్దు? ఆయన దగ్గర. 15 లక్షలు కట్టినా కూడా ఇలా మీరు ఎవరికి అంతైనా ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వలేదు. అప్పుడు అప్పుడు ఇచ్చారు, కోరకని ఇచ్చారు. మళ్ళీ తర్వాత శ్రీని గారికి ఇచ్చారా? తక్కువకి తక్కువకి ఇచ్చేసారు. 5 లక్షలకి ఇచ్చింది. సో ఓకే అండి. పెద్దిరెడ్డి గారు 30 ఏళ్ళ నుంచి మీరు ఎద్దులను పెంచుతున్నారు, ఇప్పుడు కూడా పెంచుతున్నారు. ఇప్పుడు మీ వయసు ఎంత? 61 మీకు. సో ఇంకా మీరు పెంచాలని కోరుకుంటున్నాము. మీ ఓపిక ఉన్నాళ్ళు పెంచాలని కోరుకుంటున్నాము. అది నాకు కూడా అదే ఉంది. మీతో పాటు మరి మీ పిల్లలు కూడా నేర్చుకున్నారా? పిల్లలు కూడా ఉండగా. ఎద్దులు వస్తారా పోటీలకి? వేటాలు వేయడం అన్నీ చేస్తుంటారా? ఇద్దరు, ఒకడు పట్టుకోను, ఒకడేమో తోగను. సో మీరు ఎట్లాగే ఎద్దుల్ని? ఒకడు చంద్రరెడ్డి అని. కాటం పెద్దిరెడ్డి గారు, కాటంవారిపల్లె, కురుచేడు మండలం, ప్రకాశం జిల్లా. సో మీరు ఇలాగే ఎద్దుల్ని పెంచుతూ మీ ఓపిక ఉన్న నాళ్ళు ఎద్దుల్ని పెంచి పోషించాలని కోరుకుంటున్నాము. మీరు కూడా అదే కోరుకుంటున్నారా? అదే కోరుకుంటున్నాను నేను వరకు. ఓకే అండి. ఇట్లాగే ఒంగోలు జాతి ఎద్దుల్ని అందరూ పెంచి పోషించి ఆ జాతిని భవిష్యత్ తరాలకు అందించాలని కోరుకుంటూ నేను మీ రాజు, రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఛానల్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్స్. జై హింద్.